రౌండ్ లో మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి ఆల్రెడీ సర్వే చేసేసి నాలుగు ఆన్సర్స్ ఉంటాయి. ఆ నాలుగు ఆన్సర్స్ లో టాప్ ఆన్సర్ ఏంటో కనిపెట్టడమే గేమ్. ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు బజర్ నొక్కాలి. అండ్ మీరు టాప్ ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో ఆ టాప్ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు ఎంతైనా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ అయితే మీ అమౌంట్ 3 times పెరుగుతుంది, లేదంటే ఆ అమౌంట్ పోతుంది. బజర్ నొక్కని వాళ్ళు, నొక్కని టీం, నొక్కిన టీం చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైతే రైట్ అనుకుంటున్నారో దాని మీద కూడా మీరు అమౌంట్ పెట్టచ్చు. కరెక్ట్ అయితే మీ అమౌంట్ 2 times వస్తుంది, లేదంటే పోతుంది. ఓకే రెడీ, క్వశ్చన్ నెంబర్ 1. ఎవరితో సమయం గడుపుతున్నప్పుడు లైఫ్ చాలా జాలీగా ఉంది అనిపిస్తుంది? స్టూడెంట్స్ ని అడుగుతాను నేను ఫస్ట్, ఆ తర్వాత మీరు చెప్తారు గాని. ఆ చెప్పండి అమ్మా. బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు జాలీగా అనిపిస్తుంది. ఆంటీతో ఉన్నప్పుడు అనిపిస్తా ఉంటుంది. ఆంటీ శాంటిస్తాడు. మీరేమనుకుంటున్నారు? ఫ్రెండ్స్ అనుకుంటా. ఫ్రెండ్స్? మీరు సిద్ధు ఫ్రెండ్స్? నువ్వు కూడా ఫ్రెండ్స్ అన్నావా? అంటే మీ ఆవిడ కదా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంటికి రాగానే మా ఆవిడ కూడా నా ఫ్రెండే. సరే ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నాను. ఎవరితో సమయం గడుపుతున్నప్పుడు లైఫ్ చాలా జాలీగా ఉంది అనిపిస్తుంది? ఏ లవర్, బి స్నేహితులు, సి తల్లిదండ్రులు, డి బంధువులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరితో సమయం గడుపుతున్నప్పుడు లైఫ్ చాలా జాలీగా ఉంది అనిపిస్తుంది? లవర్, స్నేహితులు. మధు నువ్వే నొక్కావు బజర్ చెప్పు. ఫ్రెండ్స్. వసంత కోకిల టీమ్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. మీరు ఎంత పెడతారు ఆప్షన్ బి మీద? 1 lakh. ఆప్షన్ బి మీద 1 lakh పెట్టారు. ఒకవేళ కరెక్ట్ అయితే 3 times వస్తుంది, లేదంటే అంత పోతుంది. ఆ మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్? రైట్. అయితే రైట్ మీద ఎంత పెడతారు పెట్టండి? 25,000. సో 25,000 వాళ్ళ ఆన్సర్ రైట్ అని. సరే ఓకే, అయితే చూసేద్దాము. స్నేహితులు కరెక్టా కాదా ఆప్షన్ బి? రైట్ ఆన్సర్. స్నేహితులతోనే ఎక్కువ మంది గడపడానికి ఇష్టపడతారంట. మీ అమౌంట్ 3 times పెరిగింది, అలాగే మీరు కూడా రైట్ మీద పెట్టారు కాబట్టి మీ అమౌంట్ 2x అయింది. సెకండ్ క్వశ్చన్. దేని గురించి స్నేహితుల మధ్య చాలా చర్చ జరుగుతుంది చెప్పండి స్టూడెంట్స్? సుమా హీరోయిన్ కాకుండా ఇంకా యాంకర్ గా ఎందుకు ఉండిపోయింది అన్నప్పుడు మీరేమనుకుంటున్నారు? హలో, అంటే గర్ల్ ఫ్రెండ్ గురించి, బాయ్ ఫ్రెండ్ గురించి అలా మాట్లాడుకుంటారు. లవ్ రిలేటెడ్ ఆవిడ కూడా ఏదో చెప్పానండి. ట్రిప్ ఏమండి చెప్పడమే తక్కువ, ట్రిప్ అని ఒక వర్డ్ ట్రిప్ అవుతే ఎట్లా? సరే ఆప్షన్స్. దేని గురించి స్నేహితుల మధ్య చాలా చర్చ జరుగుతుంది? ఆప్షన్ ఏ క్లాస్ బంక్ కొట్టడం, ఆప్షన్ బి ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి గురించి, సి కొత్త సినిమాలు హీరోల గురించి, డి పరీక్షల్లో పెట్టేటువంటి స్లిప్పుల గురించి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దేని గురించి స్నేహితుల మధ్య చాలా చర్చ జరుగుతుంది? క్లాస్ బంక్ కొట్టడం, ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి గురించి. సిద్ధో చెప్ప. ప్రేమించిన అమ్మాయి అబ్బాయి గురించి. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి గురించి. ఓకే, ఎంత అమౌంట్? 1 lakh. 1 lakh ఆప్షన్ బి మీద పెట్టండి. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్? 25 రాంగ్. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని 25,000 పెట్టారు. సరే అయితే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్ కొట్టరా కొట్టు తీను మారో కట్టలేటగేలా హుషారో. మీ అమౌంట్ 3 times పెరిగిపోయింది, మీరు పెట్టిన 25,000 మాత్రం వెళ్ళిపోయింది. థర్డ్ క్వశ్చన్.
అమ్మాయిల మనసు అర్థం చేసుకోవడం కష్టం అని ఎప్పుడు అనిపిస్తుంది? ఆప్షన్ ఏ, ఎందుకు అలిగారో తెలియనప్పుడు. ఆప్షన్ బి, తిట్టకుండానే కొట్టినట్టుగా ఏడుస్తున్నప్పుడు. ఆప్షన్ సి, ఉన్నట్టుండి చాలా ప్రేమ చూపిస్తున్నప్పుడు. ఆప్షన్ డి, కారణం లేకుండా బ్రేకప్ చేసినప్పుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మాయిల మనసు అర్థం చేసుకోవడం కష్టం అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎందుకు అలిగారో తెలియనప్పుడు, తిట్టకుండానే కొట్టినట్టుగా ఏడుస్తున్నప్పుడు. చెప్పు సిద్ధు. అన్ని కరెక్టే ఉన్నాయి. ఆప్షన్ ఏ, ఎందుకు అలిగారో తెలియనప్పుడు. పెట్టండి డబ్బులు. 50,000. పెట్టారు. ఇది రైటా రాంగా? రాంగ్. 1 lakh. ఓకే, సో మీరు ఏంటి రైట్ అనుకుంటున్నారు? అంటే ఉన్నట్టుండి చాలా ప్రేమ చూపించినప్పుడు. మీ ఇంట్లో ఇదేనా పరిస్థితి? సరే, అయితే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, మీరు కరెక్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు అలిగారో తెలియనప్పుడు ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీ అమౌంట్ 3 times పెరిగింది, మీ అమౌంట్ పోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఏ పని చేసేటప్పుడు మనం బుర్రకి బాగా పని చెప్తాము? ఆప్షన్ ఏ, పెగ్ కలుపుకునేటప్పుడు. బి, లవర్ తో బయటకు వెళ్ళేటప్పుడు. సి, వంట ప్రయోగాలు చేసేటప్పుడు. డి, పేరెంట్స్ కి దొరకకుండా తప్పించుకునేటప్పుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ పని చేసేటప్పుడు మనం బుర్రకి బాగా పని చెప్తాము? పెగ్ కలుపుకునేటప్పుడు, లవర్ తో బయటకు వెళ్ళేటప్పుడు. అంటే మన రాధా మనోహరం టీం బజర్ నొక్కారు. 25,000. డి డి అంటే పేరెంట్స్ కి దొరకకుండా తప్పించుకునేటప్పుడు. అంటే పేరెంట్స్ కి దొరకకుండా తప్పించుకున్నప్పుడు. రైటా రాంగా? అది పెట్టు రవి. ఏంటి మీ దగ్గర ఉంటే టోటల్ డబ్బులు పెట్టేశారా? Yes. ఓకే, మీ దగ్గర 4,95,000 ఉంది. 5,000 ఈ 5,000 పెట్టుకోండి. మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ అని పెట్టారు. ఏది రైటో చూద్దాం. బజర్ నొక్కింది మీరే. మీరు ఆన్సర్ ఏంటి, పేరెంట్స్ కి దొరకకుండా తప్పించుకునేటప్పుడు అని 25,000 పెట్టి మీకు ఓన్లీ 3 times వచ్చింది. కానీ మీ ఆన్సర్ రైట్ అని గెస్ చేసి వీళ్ళు 4,90,000 పెట్టేసి మీకన్నా లీడ్ లోకి వచ్చేసారు. కంగ్రాచులేషన్. అంటే కాయ రాజా కాయ అయ్యేసరికల్లా వసంత కోకిల టీము లీడ్ లో ఉన్నారు. రాధా మనోహరం వాళ్ళు జస్ట్ వెనకాల ఉన్నారు. ఓకే.